మే ముహూర్తే కోయిన్ మార్కెట్ క్యాప్ బెల్వుతింగ్ మార్కెట్ క్యాప్ పాయింట్ 09 బావ సంధాన్ నేను టోటల్ గ్లోబల్ క్రిప్టో మార్కెట్ క్యాప్ పాయింట్ 09 డ్రాప్ వెళ్ళా తి బట్ ఓవరాల్ మార్కెట్ క్యాప్ తామ 1.2 ట్రిలియన్ వల హోల్ కరంగిన్నో ఎగ్ని మేవార మత మతక హెటి హెటి టాపు హైయస్ నంబర్ ఇక తామ హోల్ కరంగిన్నో బిట్కాయిన్ ప్రైస్ స్లైట్లీ డౌన్ 0.23 డౌన్ టిస్ దాస్ పంచీస్ అతరై ఇథీరియం 0.55 డౌన్ ఇద్ దాస్ సంసీదా హతాయి పాల్ బెలో టాప్ 15 వల లైట్ కోయిన్ 5% అప్ అదత్ సోలానా 2.6 అప్ ఏతరే బిట్కాయిన్ క్యాష్ 3.63 వగేమ ట్రాన్ కోయిన్ 4.21 అప్ అవసన్నా నేను టాప్ 15 అద లీడింగ్ గేన్ విధ్యత ఇన్ని కంపౌండ్ అదత్ ఇన్న 17.58 అప్ వగేమ ఫ్లో 14.35 ఇలాగంట లైట్ కోయిన్ 5% ఆవి 4% మేక్ ట్రాన్ కోయిన్ వగేవా 4% బిట్కాయిన్ క్యాష్ గ్రాఫ్ యూనిషాప్ వగేవ 3% అది వశం పాల్టిన్న గేనర్స్లో వెరీ లూసర్స్లో బట్ వెరీ అద లీడింగ్ లూస్ విత్ ఇట్ ఇన్ ఎక్సిసి ఈ క్యాష్ 9.4% డౌన్ నియో 6% రాకెట్ పోల్ 6% ఇలాగట పాల్ట వీచే నేప్ కోయిన్ ఇథరియం క్లాసిక్ వగేవ 3% అది వశం పాల్ట డౌన్ బావ సందహాన్ వేనో ఓవరాల్ మార్కెట్కి తత్తి వెళ్ళి మీరు మీకు తమ పిక్చర్ ఇక మోస్ట్లీ గ్రీన్ క్యానత్ బ్యా మోస్ట్లీ రెడ్ క్యానత్ బ్యా మీకు మిక్స్ మార్కెట్ బాగా సంధానం కలిగి ఇక బిట్కాయిన్ ప్రైస్ బెలవుతాయి బాగా సంధానం నేను బిట్కాయిన్ ప్రైస్ డిరెక్షన్ కాకుండా ఇంకా 15 మినిట్ చార్ట్ బెలవుతాయి ఇరగ్గవగి తినో వంపెత్తిన తర్వాత దక్కును పెత్తడం మిగతమై 15 మినిట్ చార్ట్కి తత్తు ఏ బిట్కాయిన్ వల్ల మీ సిఎల్ లైన్ కరపం మేము చార్ట్ దగ్గర తినో మీ వగ్గి చార్ట్ తిన వెళ్ళాట డే ట్రేడ్ కన్నా నొకరి నిగతం పడ్డా ముందు మీకు పేదలు పోయిన మార్కెట్ టికెట్ కేసు డిరెక్షన్ కాకుండా ఇలా డే ట్రేడ్ కన్నా డే ట్రేడ్ కన్నా ఆట అవశ్యాయి వేగవత్ మూవ్స్ ప్రైస్ ఎక్కువ లో ఎక్కింది ఇలా హై ఏకట ఏమొద్దు హై ఏకట వేగవత్ ప్రైస్ మూవ్ ఎక్క అవశ్యాయి ఎత్తగొడత మరి తెలియదు ఇవన్నీ లో ఎక్కింది హై ఎక్కడ ఎక్కువ అర్థం హై ఎక్కింది లో ఎక్కడ ఎక్స్ట్రీమ్ ప్రైస్ మూవ్ ఎక్క అవశ్యాయి ఎత్తగొడతాయి డే ట్రేడర్స్లో ప్రాఫిట్ కనపడం మేమకి చాట్ తిబ్బాము ట్రేడ్ సోల్ట్ ఇంటున్నవి ఇన్ని ట్రేడ్ కరండి అన్నమాట కూడా వాటిని బాగుతాం మగ్గి అదా వాళ్ళ మీద ఇది మీ ప్రైస్ డిరెక్షన్ కాక బిట్కాయిన్ హోయా కానీ ఇవి దాని తప్పి మీకాయి మీ వార్తాబలం పెన్ తోషికిన కంటెంట్ క్రియేటర్కినో బిట్కాయిన్ సూదానం వినో ఇలా ఈలంగ మూ ఇక గండ పుంచి కరెక్షన్ ఎక్కట పస్సే నెవతత్ ఈలంగ లెగ్గిక ఉడటయాండ బిట్కాయిన్ సూదానం వేమింగ్ ఇన్నో కనుక మీ పుంచి కరెక్షన్ విధిట పెన్ తోషికి అని బిట్కాయిన్ ప్రైస్ ఎక్క మీ పుల్ బ్యాక్ ఎక్క మిథన రీటెస్ట్ వీమింగ్ పస్సే ప్రైస్ ఎక్క ఉడట మూన ఇక వంపెత్తర బెలో తీస్ ఎక్ దాస్ తీస్ దిక మీకు అవి దాస్ విసితూనే హాయెస్ట్ ప్రైస్ ఎక్క రికార్డ్ కరా మేము ఇక అత్తెక్క ఇది మేము ఇక మీ తీస్ ఎక్ దాటిన కూడా వంపెత్తర రెసిస్టెన్స్ ఎక్క అత్తిన ఈ రెసిస్టెన్స్ నిసాతమ ప్రైస్ ఎక్క పుల్ బ్యాక్ విమాక్స్ ఇద్దునే మీ కాన్సల్టేషన్ నెగిం పస్తే నెవత ఈ లంగ లెవెల్ ఎక్కువైనా తీస్తే దాస్ ఆర్సీ పని వస్తున్న దక్కు బౌన్స్ వి హ్యాకీ భావతమై పెంతోషిగా దాస్ వీకైన కథ అప్పే చార్ట్కి బెలు మీ దీని బిట్కాయిన్ అప్పి డైలీ బైనాన్స్కి చార్ట్గా అప్పి మొంట కన్నా చార్ట్గా మేము బొటం మీద పహలు ఏర్పడిన లైన్ మీద పాలు దాస్ పంచే దాసే ఇటు పస్సే డైలీ చార్ట్కి బెలు మీ బ్లూ లైన్ ఎక్క పర్పల్ లైన్ ఎక్క క్రాస్ కరా ఇలా మీ గోల్డెన్ క్రాస్ ఎక్క గోల్డెన్ క్రాస్కి అని సామాన్య బులిష్ సిగ్నల్ కాక ఓన్ అసెట్ క్లాస్ ఎక్కట ఓన చార్ట్ ఎక్కట ఎక్క ఏ బవ మెనవిన్ ఒప్పు కరమింగ్ ప్రైస్ ఎక్క ఇతనిదిలా మిథంట ప్రైస్ ఎక్క మూవ్ ఇలా తినో అపి బెలుతింగ్ యుఎస్ డాలర్స్ వలిం బెలు డాలర్ ఎక్కలస్ దాక్ క్లోజ్ దాస్ అట్టసీ ఇతర ప్రైస్ మూవ్ ఎక్క నెత్తం పర్సంటేజ్ జాక్ ఇతర బెలు సీట హ్యాటక్ ఇతర ప్రైస్ మూవ్ ఎక్క బవ పోయినో సీర హ్యాటక్ ప్రైస్ చేంజ్ కాక ఏ గోల్డెన్ క్రాస్ ఏం పస్తే ఇవాగేమో ప్రైస్ ఎక్క మీ పర్పల్ లైన్కి ఏం వుడ్ పర్పల్ లైన్కి ఏం బౌన్స్ పోయినో ప్రైస్ ఎక్క మీ అవస్థ దగ్గర ఏం అప్పటి పోయినో ప్రైస్ ఎక్క 200 పీరియడ్ మూవింగ్ యావరేజ్ ఇక్కడ ఉడింగ్ తీయనో ఇవి ఇతరకునే మీ మీ అని బ్లూ లైన్ ఎక్కడ తన గ్రీన్ లైన్ వలన ఏకేం వుడ్ ప్రైస్ ఎక్క తిని 50 ఓలింగ్ ఉండే ఎదురు ప్రైస్ ఎక్క 50 ఓలింగ్ కూడా ఇకే మీడియం టర్మ్ ప్రైస్ ఎక్క అప్ ట్రెండ్ 200 పీరియడ్ మూవింగ్ యావరేజింగ్ కూడా ఇక లాంగ్ టర్మ్ ప్రైస్ ఎక్క అప్ ట్రెండింగ్ అవి పెలువతింగ్
yellow line එක මේ පුංචි yellow line එකක් ඔයාලට පේනවා නම් ඒක තමයි 20 period moving average එක. ඒකට 20 period moving average එක මේ yellow line එක නෙමෙයි මේ පොඩියට පේන අනිත් yellow line එක. ඒකටත් උඩින් price එක තියෙන. ඒ කියන්නේ short term උත් price එක uptrend. පැහැදිලිවම bitcoin ළඟත් uptrend දුරත් uptrend පැහැදිලිවම uptrend එකක ඉන්නවා. නමුත් මේ 31000 pull back වෙන්න පුළුවනි. ඒ pull back වීමෙන් පස්සේ ඊළඟ leg එක යන්න උඩට පුළුවන් බව තමයි අර කලින් පෙන්වපු වார்த்தාවෙත් සඳහන් වෙන්නේ. Bitcoin ATM service provider kenekwana Bitcoin Depot kena company eka US listed company ekak widiyata operate wenna yanawa kena warthawa enawa meka US Nasdaq exchange eke list wenawa ticker eka BTM BTM wata onnam buy sell karanna puluwan trade karanna puluwan July 3 indala Nasdaq eke me company eka list wenna bawath මෙතනින් එහාට regulated business එකක් විදිහට US market එකේ operate වෙන්න බලාපොරොත්තු වෙන බවත් crypto ATM provider විශේෂයෙන්ම bitcoin ATM provider මේ company එක bitcoin depot කියන නමත් bitcoin depot list වෙන බව තමයි මේ වார்த்தාවේ කියවෙන්නේ. ගංගක් අයිනට ගිහිල්ලා වාඩි වෙලා නිහඬව නිසලව ගඟ දිහා බලාගෙන ඉඳ ඉතාලම ළඟදීම Bitcoin මල කඳ මේ ගඟේ පාවෙනවා බලන් ඉඳ ඔයාටත් අවස්ථාව ලැබෙවි කියන කතාව වරක් එක පුද්ගලෙක් කිව්වා. ඒක අද දවසේ වැදගත් වෙන්නේ කියපු කතාව කියපු පුද්ගලයා මේ වෙනකොට චීන සෙන්ට්‍රල් බැංකුවේ හෙඩ් විදියට නැත්නම් චයිස් සෙන්ට්‍රල් බැංක් ගවර්නර් විදියට අපොයින්ට් වුණ බව වාර්තා වෙනවා People's Bank of China. එකේ අලුත්ම ගවන විදියට පෑන් ගෝ ෂෙන් කියන පුද්ගලයා පොයින්ට් වෙලා තිනවා. මෙයා තමයි මේ බිට්කොයින් සම්බන්ධ මේ අදියේ කියපු කතාවක් නෙවෙයි කලින් මේ කතාව කිව්වේ. ඉතින් දැන් මෙයා සෙන්ට්‍රල් 2017 කිව්වේ sit down by the river and watch one day bitcoin's corpse will float before you කියලා. එතකොට 2017 කියපු කතාව දැන් ප්‍රශ්නේ තියෙන්නේ මේ ස්ථාවරයේ වඳ තාමත් මෙයා ඉන්නේ. මෙයා වගේ පුද්ගලයෙක් ඇයි බිට්කොයින් වලට නෙවෙයි සෝරි සෙන්ට්‍රල් බැංකුවේ ගවන විදියට දැම්මේ කියන කතාව. ඒත් ඒකට තව තර්කයක් ගේනවා කණ්ඩායමක්. ඒගොල්ලෝ කියනවා මෙවැනි වැරදි මතවල කලින් හිටපු අය දැන් වෙනකොට බිට්කොයින් කරේ තියාගෙන යන තත්ත්වයට අපිටත් වඩා බිට්කොයින් මැක්සිමලිස්ට්ලා වෙලා ඉන්නවා. උදාහරණයකට මයිකල් සේල 2013 කියපු කතාවක් දාලා තිනවා බිට්කොයින් වැඩි කාලයක් යන්නේ නැහැ ළඟදීම ඕක කලැප්ස් වෙනවා කියලා මයිකල් සේලත් කිව්වා 2013. අද වෙනකොට මයිකල් සේල කියන්නේ බිට්කොයින් ඇම්බැසඩර් කෙනෙක්. බිට්කොයින් සම්බන්ධව කතා කරනවා නම් යමක් දැනගන්න ඕන නම් කෙලින්ම මයිකල් සේලගෙන් අහමු කියන තැනටම ඇවිල්ලා තිනවා. ඒ වගේම බ්ලැක් රොක් ආයතනය බිට්කොයින් ස්පොට් ETF එක දැම්මා. බ්ලැක් රොක් ආයතනය කොච්චර මයිකල් සේලට කනෙක්ටඩ්ද කිව්වොත් මයික්‍රෝ ස්ට්‍රැටජිකේ මේන් ෂෙයාර් හෝල්ඩර් කෙනෙක් තමයි බ්ලැක් රොක් ආයතනය. එතකොට බ්ලැක් රොක් එතකොට මයික්‍රෝ ස්ට්‍රැටජිකෙන් බිට්කොයින් ගන්නකොට බ්ලැක් රොක් ආයතනය බිට්කොයින් සම්බන්ධ ධර්ම ස්ථාවරය ගැනත් අපිට යම් අවබෝධයක් ලැබෙනවා. එතකොට බිට්කොයින් ETF එකක් ස්පොට් ETF එකක් එන එක ලොකු පුදුමයක් නෙවෙයි. ඒක තවත් එක බලපුවා. ඉතින් මට කියන්න වුණා තිබ්බේ මෙවැනි එවැනි ඌ බිට්කොයින් සම්බන්ධ එවැනි ඌ තැන්වල හිටපු අය මේ වෙනකොට ලොකු වෙනස්කම් අරන් තියෙනවා. ඉතින් මේ නිසා පෑන්ගෝ ෂෙන් උත් ස්ථාවරයේ චේන්ජ් එකක් වෙලා තිබේ හැකි ඉදිරියේදී අපිට දැනගන්න පුළුවන්. මේගොල්ලන්ගේ ඉන්ටර්වියු සොන තරම් එවි. නමුත් චීන සෙන්ට්‍රල් බැංකුව චීන රජය මෙවැනි පුද්ගලයෙක් සම්බන්ධයෙන් විශ්වාසය තිබුවේ ඇයි කියන කතාව ප්‍රශ්නාර්ථය වෙනකොට නැගෙමින් තියෙනවා. බලමු මොන වගේ තත්ත්වයකට මොන වගේ පැත්තකට මේ කතාව හැරෙවිද කියලා. ලෝගන් පෝල්ගේ ක්‍රිප්ටෝ දැන් ලෝගන් පෝල් කියන්නේ YouTube content creator වගේම දැන් බොක්සර් කෙනෙක් වගේම ව්‍යාපාරිකයෙක්. ලෝගන් පෝල්ගේ ක්‍රිප්ටෝ ජූ කියන NFT ප්‍රොජෙක්ට් එක ෆේල් වුණා. ඒක නිසා කස්ටමර් ෆන්ඩ්ස් ගොඩක් දෙනාට නැති වෙලා ගියා. පස්සේ මේක සම්බන්ධයෙන් ලොකු කතාවක් ගියා මාකට් එකේ. වගේම මට මතක නම් කොෆීසිලා කියන content creator යා මේ ඉන්වෙස්ටිගේටිව් ජර්නලිස්ට් කෙනෙක් යා මේ කතාව ඇදලා ගත්තා. පස්සේ ලෝගන් පෝල් කොෆීසිලාත් එක ලොකු ප්‍රශ්නෙකුත් ඇතිගෙන සමාවත් අරගෙන මේ ඔක්කොටම සල්ලි ගෙවනවා කියලා ප්‍රොමිස් කරා. නමුත් මේ වෙනකනුත් ලෝගන් පෝල් ඒ සල්ලි නැත්තම් කස්ටමර් ෆන්ඩ්ස් රිෆන්ඩ් නොකළ බව මාස 6කට පස්සෙත් වාර්තා වෙනවා. ඒක නැවත උඩට ඇවිත් තිනවා. මිලියන 1.8ක මුදලක් ලෝගන් පෝල් පොරොන්දුනා ගෙවන්න. පොරොන්දුන පරිදි එක ගෙවලා නැහැ. ඉතින් මම වීඩියෝ සමහර කරනවා දවසෙත් තොරතුරු ගොඩක් වගේම වීඩියෝස් තුනක් ඔයාලට තිනවා.
channel එක subscribe කරලා නැත්නම් subscribe කරලා උදව් කරන්න වගේම day trading skill එක grow කරගන්න අවශ්‍ය නම් Patreon group එකට සම්බන්ධ වෙන්න අපිත් එක්ක දැනුම share කරගන්න. එහෙමනම් මම video එක හමාර කරනවා. හමුවෙමු අලුත් video දවසක අලුත් video එකේ තෙක් සුබ දවසක්.